హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు రత్నం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఏడవ నెల యొక్క లక్షణాలు పిండం ఎదుగుదల మరియు గర్భిణీ శరీరంలో కలిగేటటువంటి మార్పులు మరియు ఈ సమయంలో తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు లాంటి విషయాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పక్కనైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు ఈ నెలతో మీరు మీ గర్భాధారణలో ఏడు నెలలు పూర్తి చేసుకున్న వారవుతారు ఈ సమయంలో మీరు మరియు మీ కడుపులోని బిడ్డ ఎక్కువగా బరువు పెరుగుతారు మేజర్గా చూసినట్లయితే శిశువు ఇదివరకే అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ఉంటుంది ఇప్పుడు ఎక్కువగా బరువు పెరుగుతూ ఉంటుంది దీని కారణంగా ఈ సమయంలో మీ పొట్ట పెద్దదిగా కనిపిస్తుంది ఈ సమయంలో మీ శరీరంలోని హార్మోన్లలో చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అవి మీ శరీరాన్ని రాబోయే డెలివరీకి సిద్ధం చేస్తూ ఉంటాయి ఓకే వియర్స్ ఇప్పుడు మనం ముందుగా శిశువు యొక్క ఎదుగుదల గురించి తెలుసుకుందాం ఈ ఏడవ నెల వరకు శిశువు పది నుంచి పదమూడు ఇంచుల పొడవు మరియు బరువు దాదాపుగా ఒక కిలో అంటే ఒక కేజీ వరకు ఉంటుంది ఈ సమయాన్ని పిండం వేగంగా పెరిగే దశ అంటారు ఈ సమయంలో శిశువు కనురెప్పలపైన కనుబొమ్మలపైన మరియు తలపైన పూర్తిగా వెంట్రుకలు వచ్చి ఉంటాయి శిశువు యొక్క చర్మం పింకిష్ రెడ్ కలర్లో ఒక తెల్లటి పొరతో కప్పబడి ఉంటుంది ఈ పొర శిశువు చర్మాన్ని మరియు అవయవాలను రక్షిస్తూ ఉంటుంది కనురెప్పలు తెరవడం మూయడం మొదలవుతుంది ఈ సమయానికి శిశువుకు తనదైన కాలిముద్రలు మరియు వేలిముద్రలు పూర్తిగా ఏర్పడతాయి దాదాపుగా ముఖ్యమైన అవయవాలన్నీ ఇప్పటికే అభివృద్ధి చెంది ఇప్పుడు పెరిగే దశలో ఉంటాయి మెదడు పూర్తిగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈ నెలలో శిశువు తలలోని మెకాల్స్ కార్టిలేజ్ అనే మృదులాస్తి అదృశ్యమవుతుంది ఇది వెన్నుముక లేని జీవులకు ఉపయోగపడుతుంది మానవునికి ఉపయోగపడదు ఈ నెలలో ఊపిరితిత్తులు మరింతగా అభివృద్ధి చెంది ఊపిరి తీసుకోవడానికి సిద్ధమవుతూ ఉంటాయి ఇక ఈ నెల పూర్తయ్యేసరికి ముందస్తు డెలివరీ గనక అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ శిశువులు సురక్షితంగా ఉండే అవకాశం ఉంది అది కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచడం ద్వారా అలాగే ఈ సమయంలో డెలివరీ అయితే శిశువు వైకల్యంతో జన్మించే అవకాశాలుంటాయి ఇక ఈ సమయంలో శిశువు యొక్క కదలికల విషయానికి వస్తే శిశువు సైజు పెరుగుతున్న కొద్దీ కడుపులో స్థలం సరిపోదు కాబట్టి కదలికలు తగ్గిపోతాయి ఇంతకు ముందులా ఉండకపోవచ్చు అలాగే ఈ సమయంలో శిశువు బయట నుంచి వచ్చే శబ్దాలకు ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది అంటే కదులుతూ ఉంటుంది అయితే ఈ కదలికలను బట్టి లోపల శిశువు ఆరోగ్యంగా ఉందని తన బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి ఇక ఈ ఏడవ నెలలో తల్లిలో అంటే గర్భిణీ స్త్రీలో కనిపించే లక్షణాలు మరియు కలిగేటటువంటి మార్పులను చూసినట్లయితే ఈ సమయంలో మీరు మొదటి రెండు ట్రైమ్స్టర్లు విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు మూడవ ట్రైమ్స్టర్లోకి అడుగు పెడుతూ ఉంటారు ఈ సమయంలో మీరు చాలా రకాల శారీరక మరియు మానసిక మార్పులను చూస్తారు ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చే సమస్యలు మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేసినప్పటికీ మీరు తల్లి కాబోతున్నారనే సంతోషం మరియు మీ బిడ్డను చూసే సమయం దగ్గరికి వస్తుందనే ఆనందం వాటన్నింటినీ మర్చిపోయేలా చేస్తాయి ఈ సమయంలో చాలా సాధారణంగా అందరిలో కనిపించే లక్షణం బరువు పెరగడం మరియు పొట్ట బాగా పైకి వచ్చి కనిపించడం సెకండ్ స్టైమ్స్టర్ అయిపోయేసరికి దాదాపుగా ఏడు నుంచి పది కిలోల బరువు పెరుగుతారు అంటే ఆరు నెలలు అయిపోయేసరికి అన్నట్లు ఇక ముందు మరో రెండు నుంచి ఐదు కిలోల వరకు బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో పొట్ట ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి చర్మం సాగడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి అంటే చర్మంపై చారలు ఏర్పడతాయి కొందరిలో ఇవి పొట్టపై మాత్రమే కాకుండా ఇతర శరీర భాగాలపై కూడా అంటే తొడలు రొమ్ములు పెరుదులు మొదలైన వాటిపైన కూడా ఏర్పడే అవకాశాలుంటాయి అలాగే రొమ్ముల్లో పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉంటుంది మరియు నిప్పల్స్ మరింత డార్క్గా మారే అవకాశం ఉంటుంది అలాగే ముఖంపై డార్క్ ప్యాచెస్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఒక వైపు రావచ్చు లేదా రెండు వైపులా కూడా రావచ్చు మరియు కాళ్ళు చేతుల్లో వాపులు వచ్చే అవకాశం ఉంటుంది వాపులు ఎక్కువగా ఉంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి అలాగే ఈ థర్డ్ ట్రైమ్స్టర్లో పొట్టపై నిలువుగా అంటే బొడ్డుకు పైన మొదలై బొడ్డు పైనుంచి క్రింది వరకు డార్క్ బ్రౌన్ కలర్లో ఒక గీతలాగా ఏర్పడుతుంది ఇది అందరిలో రాకపోవచ్చు అయితే ఇది డెలివరీ అయిన తర్వాత దానంతట అదే వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈ సమయంలో అప్పుడప్పుడు పొత్తి కడుపులో అంటే అబ్దోమెన్లో నొప్పి వచ్చే అవకాశాలుంటాయి అదేవిధంగా అప్పుడప్పుడు లెగ్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి లెగ్ క్రాంప్స్ అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా కాలు లాగినట్లు అవ్వడం లేదా గుంజుకుపోవడం జరుగుతుంది ఈ సమయంలో నిద్ర సరిగ్గా పట్టకపోవడం కూడా జరుగుతుంటుంది అదేవిధంగా పొట్ట పెరగడం వల్ల కొందరులు అప్పుడప్పుడు బ్రీతింగ్ తీసుకోవడంలో అలాగే ప్రీ బ్రెస్ట్ మిల్క్ చుక్కలుగా రావడం పొత్తి కడుపులో నొప్పి యోనిస్రావాలు లాంటివన్నీ సహజంగా కనిపిస్తూ ఉంటాయి సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి అలాగే నెలలు నిండుతూ ఉంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది ఇలా వెళ్ళడం మరీ ఎక్కువగా ఉంటే గనక అది గెస్టేషనల్ డయాబెటీస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డాక్టర్కు చెప్పడం తప్పనిసరి ఇక ఈ ఏడవ నెలలో గర్భిణీలు పాటించాల్సిన ఆహార నియమాలు చూసినట్లయితే ఈ సమయంలో మీ శరీర బరువు పెరగడంతో పాటు కడుపులోని శిశువు కూడా చాలా వేగంగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఆహారం ద్వారా తీసుకునే క్యాలరీల సంఖ్య ఇంకా పెంచాల్సి ఉంటుంది సాధారణంగా అయితే ఒక రోజుకు రెండు వేల నాలుగు వందల క్యాలరీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది క్యాలరీస్ ఎక్కువగా తీసుకోవాలని ఏది పడితే అది ఎక్కువగా తినడం కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అంటే మనకి అవసరమైనవి మాత్రమే తీసుకోవాలి అటువంటి వాటిలో ముఖ్యంగా తాజా కూరగాయలు మరియు పండ్లు తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే వీటి ద్వారా కావాల్సిన విటమిన్లు మరియు ఖనిజ లవణాలు దొరుకుతాయి కాబట్టి అలాగే తప్పకుండా పాలు మరియు పాల పదార్థాలు మీ రోజువారీ ఆహారంలోకి చేర్చుకోవాలి తద్వారా మీకు మరియు మీ శిశువుకి కావలసినటువంటి కాల్షియం దొరుకుతుంది అలాగే వేగంగా పెరుగుతున్నటువంటి శిశువు కోసం తప్పకుండా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అది కూడా వెజిటేబుల్ ప్రోటీన్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే గుడ్లు చికెన్ కూడా తీసుకోవచ్చు ఈ సమయంలో టీ కాఫీ లాంటివి అసలే త్రాగకూడదు ఇక ఈ ఎడవ నెలలో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఐరన్ ఇది ఎక్కువగా పచ్చని ఆకుకూరలు పప్పులు మరియు ధాన్యాలు దొరుకుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఐరన్ లోపం రాకూడదంటే ప్రతిరోజు ముప్పై నుంచి అరవై మిల్లీగ్రాముల ఐరన్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవాళ్ళు ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి మరియు నీళ్లు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి దాంతోపాటే ఆహారంలో ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించాలి ఇలా మంచి సమతుల ఆహారంతో పాటు తప్పకుండా సులభతరమైన ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి అంటే నడక ధ్యానం మరియు యోగా లాంటి సులభమైన ఎక్సర్సైజులు చేయడం ద్వారా మీరు అధిక బరువు బీపీ మరియు గర్భాధారణ వల్ల కలిగే చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ ఎక్సర్సైజులు మిమ్మల్ని మరియు మీ కడుపులోని బేబీని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి ఓకే వియర్స్ మీరు రెండు నుంచి తొమ్మిది నెలల వరకు మిగతా అన్ని వీడియోలను చూడడానికి పైన రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్న ఐకాన్ని క్లిక్ చేయండి త్వరలో అన్ని వీడియోలను కూడా అందుబాటులో ఉంచుతాను అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మన ఈ తెలుగు రత్నం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందగలుగుతారు థ్యాంక్ ఫ్రెండ్స్